సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రెజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. మేము వరంగల్ తూర్పు నుంచి స్వచ్ఛంద సంస్థగా కమిషనర్ అందుబాటులో లేకపోతే డిప్యూటీ కమిషనర్ రషీద్ గారికి రిప్రెజెంటేషన్ ఇచ్చాం. తెలంగాణ మొత్తంలో ఒక 10 లక్షల నిరుపేదలకు పెన్షన్లు శాంక్షన్ చేశారు కేసీఆర్ గారు. అట్లాగనే వరంగల్ తూర్పుకి వచ్చే వారికి మున్సిపల్ నుంచి వచ్చిన లీస్టును బిల్ కలెక్టర్ చేసి ఆయన రషీద్ గారు చెప్తున్నారు. బిల్ కలెక్టర్ వారి ద్వారా నుంచి ఆ పెన్షన్స్ లబ్ధిదారులకు పంచుతున్నామని అంటున్నారు. దాని విషయంలో మేము అడుగుతా ఏంటంటే దళాల వ్యవస్థ నడుస్తుంది వరంగల్ తూర్పులో. ఒక ప్రజా ప్రజలకి కొందరు వాళ్ళ మధ్యలో దళాల వ్యవస్థ నడుస్తుంది సార్ అని చెప్పి రషీద్ గారికి విన్నపించడం. ఆ వ్యవస్థను ఏంటంటే మేము ఏమంటే వార్డు వైజ్గా మున్సిపల్ వార్డు వైజ్గా ఉన్న ఆ వార్డు వైజ్ ఆఫీసులలో నోటీస్ బోర్డులలో ఆ జాబితాను పెడితే బాగుంటుంది అని చెప్పి మా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. కానీ ఏంటంటే వార్డు వైజ్ ఉంటే ఆ వార్డు వైజ్లో కంపౌండ్ వాళ్ళలో వాళ్ళ సిబ్బంది ఉంటారు, బిల్ కలెక్టర్లు ఉంటారు, అట్లాగనే ఆర్ఐ గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి అది వార్డు వైజ్గా పబ్లిక్ ఏమైనా అపోహలు ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేసే బాధ్యతగా ఎంప్లాయీస్ యాజ్ ఎంప్లాయీగా వాళ్ళకు అది నిర్వహిస్తారు. అందుకు కానీ ఈ రిప్రజెంటేషన్ నిరుపేదల కోసం మొత్తం టోటల్ వరకు తూర్పు కావచ్చు గ్రేటర్ మొత్తంలో కూడా ఈ లీస్టు డిస్పోజ్ చేస్తే అంటే పెడితే చాలా బాగుంటుంది. ఈ దళాల వ్యవస్థ మా మట్టుపెట్టచ్చనే ఉద్దేశంతోనే ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తనేమంటుందంటే కలెక్టర్కి ఇవ్వాలి, తను కలెక్టర్ డిఆర్ఏ, మేము ఓన్లీ కమిషనర్ను మీ మున్సిపాలిటీ వాళ్ళం, ఓన్లీ మీడియేటర్ వాళ్ళమే ఈ మాకు అప్పయిపోయిన బాధ్యత అంటే ఆ మీడియేటర్ వ్యవస్థను మీరు డిప్యూటీ కమిషనర్ గారు రషీద్ గారు ఏమంటారు, మేము మీడియేటర్గా ఉండి మేము పంచుతున్నాం తప్ప మాకు ఆ బాధ్యత అది పైవాళ్ళు చూసుకోవాలి అని అంటే అది కరెక్ట్ కాదు సార్. మీరు మీడియేటర్ బాధ్యత లబ్ధిదారికి కరెక్ట్ చెందే విధంగా ప్లస్ ఈ దళాల వ్యవస్థను నిర్మూలించే విధంగా చేయండి అని చెప్పేసి మేము తనకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అందుకు గాను వరంగల్ తూర్పు ప్రజల నిరుపేదల తరఫున ఒక అర్జీ పెట్టుకున్నాం.